ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టునే అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు నిజంగా అనడానికి కనీసం కొంచెమన్న బాధ ఉండాలి ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి బీజేపీ ఒక్కటంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు అట్లా ఒక్క రూపాయి ఇవ్వనోళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలవాలి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ నొడగొట్టాలి ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్నన్న అనుకుంటా తిరుగుతున్నారు వాళ్ళు ఎట్లన్నా తిరగండి ఓ రెండు సీట్లు ఎక్కువ గెలవండి కానీ ప్రజలను విస్మరించకండి ప్రజా సమస్యలను విస్మరించకండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం కామారెడ్డిలా షబ్బీర్ అలీ గారు అని పెద్ద నాయకులు ఉంటారండి వారు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూసిన కేసీఆర్ సాబ్ బహుత్ మీటే బాతే కర్కే మైనార్టీయం కో గుమ్రాహ్ కరే బోల్కే ఉన్న స్టేట్మెంట్ దియే మే షబ్బీర్ భాయ్ సే యహీ పూచ్నా చాహ్ రహీ హూం షబ్బీర్ భాయ్ ఆప్ యాద్ కరియే మైనార్టీ డిక్లరేషన్ కర్కే ఆప్ దియే ఉస్మే క్యా దియే షబ్బీర్ భాయ్ మైనార్టీయం కే లియే అలగ్ సే 1.5 లాక్ షాదీ ముబారక్ దేతే ఊపర్ సే ఏక్ తోలా సోనా దేతే బోల్కే బోలే ఆజ్ తక్ కిసీ షాదీ మే జాకే कांग्रेस पार्टी की तरफ से एक भी चेक दिए क्या एक तोला सोना किसी को दिए क्या माइनॉरिटी डिक्लेरेशन में जितने भी इश्यूज बोले इमामों को मौजनों को तनख्वाह देते बोले बढ़ाते बोले बच्चों को सेपरेट स्कॉलरशिप देते बोले 4000 करोड़ बजट में रखते बोले कितना रखे है ना 2000 करोड़ भी पूरा पूरा नहीं रखे और शब्बीर भाई उल्टा आज भी केसीआर साहब के ऊपर रो रहे मैं बोल रही हूँ ना साहब इनको हजम नहीं हो रही है चीज की सरकार में आए कैसे अभी तक वो खुद हैरान है कि हम लोग सरकार में है अभी तक अपोजिशन पार्टी के जैसा इनका रवैया है अपोजिशन पार्टी के जैसा इनका बर्ताव है जिसके वजह से लोगों को बहुत ज्यादा नुकसान हो रहा है यही हमारा कंसर्न है माइनॉरिटियों के वास्ते हमेशा हमेशा केसीआर हमदर्द रहे हैं बीआरएस पार्टी माइनॉरिटियों के वास्ते काम करने वाली पार्टी है आगे चल के भी हमारा रवैया वैसे ही रहेगा थैंक यू व्हाट इज వెల్ అంతకుముందు ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరీ ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడేమన్నారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాము ఎల్ఆర్ఎస్ కి మీరు జీరో అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ప్రజా సౌకర్యార్థం ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపించారు రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం కామారెడ్డిలో ఉన్న మన 3 మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు 21,000 అప్లికేషన్లు ఎల్ఆర్ఎస్ కోసం పెండింగ్లో ఉన్నాయి ఆ 21,000 అప్లికేషన్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని అసలు ఒక రూపాయి కూడా ప్రజల దగ్గర తీసుకోకుండా పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇవాళ చెప్తా ఉన్నాం నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో కాబట్టి ఖచ్చితంగా 0 రూపాయలతోని ఎల్ఆర్ఎస్ మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై సల్లంగా బుక్ అయితున్నారంటే అన్యాయమైన విషయం దారుణమైన విషయం ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం యొక్క ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టిలేని తనంతో జరిగినటువంటి సంఘటన